విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి. ఉమా మహేశ్వర నాయుడు పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాదినేని ఉమా మహేశ్వర నాయుడు డిమాండ్ చేశారు. కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ వ్యక్తిగత కార్యాలయాల్లో విద్యుత్ ఛార్జీలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ సాయంతో పాటు కొంత మొత్తాన్ని ప్రజలకు అందించాయని మన రాష్ట్రాల్లో అలా చేయకపోవడం దురదృష్టకరమని కనీసం విద్యుత్ ఛార్జీలను తగ్గించి పేదవాడిపై ఆర్థిక భారం తగ్గించాలని ఉమామహేశ్వర నాయుడు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యాడ్ మాజీ చైర్మన్ దొడ్డగట్ట నారాయణ, కన్వీనర్ డిష్మురళి, మున్సిపల్ మాజీ చైర్మన్ బిక్కి గోవిందప్ప, మాజీ ఎంపీపీ కొల్లప్ప, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి సత్యప్ప, హనుమంతరెడ్డి, కామక్కపల్లి నాగరాజు, సత్తి సీనా, ఇస్మాయిల్, కన్వీనర్ శివన్న, శ్రీరాములు, జడ్పీటీసీ అభ్యర్థి సుబ్బారాయుడు, సుధాకర్, రాజశేఖర్, ప్రకాష్, హరిప్రసాద్, రసూల్, మంజు, ధనంజయ, రాజు, ఆంజనేయులు, పాలవాయి రాము, మంజు, మధు, రామాంజనేయులు, మల్లేష్, నాగన్న, దుర్గన్న, నాగన్న, దొరగన్న, పాతన్న, ఈరన్న, లక్ష్మణ, వన్నూరు స్వామి, మల్లి, ఎర్ర చౌడప్ప తదితరులు. తెలుగుదేశం జెండాతో చంద్రబాబు నాయుడు గారి అజెండాతో ఖచ్చితంగా మేము ప్రజలను కాపాడి ప్రజల పక్షాన ఉండే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. కరోనాలో సోషల్ డిస్టెన్స్ పాటించాలి, సబ్స్టేషన్ల ముందుకు పోయి ధర్నాలు నిర్వహించకూడదనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణగా క్యాంప్ కార్యాలయంలోనూ ఇళ్లలోనూ ఈ కార్యక్రమం నిర్వహించాం. ఖచ్చితంగా ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయకపోయినా పర్లేదు, కానీ ప్రజల మీద కొంచెం కనికరం చూపించి ఈ మూడు నెలలు కరోనా ఉన్నటువంటి టైంలో మొత్తం కరెంటు బిల్లులు రద్దు చేసి ప్రజలకు ఊరట కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ, కేంద్ర ప్రభుత్వం 1000 రూపాయలు డబ్బులు ఇచ్చింది, దానికి అదనంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు కల్పించాయి. ఈ ప్రభుత్వం 1 రూపాయి కూడా ఇవ్వలేదు. కనీసం వీళ్ళ వంతుగా కరెంటు బిల్లులు అన్నా కూడా కరెంటు బిల్లులు లేకపోకుండా రద్దు చేసి మూడు నెలలు ప్రజలపైన భారం తగ్గించి కొంచెం జీవనోపాధికి ఉపాధి కల్పించే విధంగా ఉండాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరపు డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడే మనం బిల్స్ అన్ని ఇవన్నీ చూస్తే జనవరి నెలలో 300 రూపాయలు వచ్చింది, ఫిబ్రవరి నెలలో 300 రూపాయలు వచ్చింది, అదే మార్చి ఏప్రిల్కి వచ్చేపాటికి 4 రెట్లు వచ్చింది, 1500 1600 వస్తుంది, 2000 రూపాయలు వస్తుంది. అది ఏమి ఎలా బిల్లింగ్ చేస్తున్నారో అర్థం కాలేదు. ఇప్పుడే ఒకటి చూసాం, ఒక బిల్ అయితే 2200 రూపాయలు ఒక నెలకు బిల్ వస్తే ఆన్లైన్లో చూస్తే అది మరి 100 రూపాయలు పెరిగిపోయింది. అంటే ఇచ్చిన బిల్లుకు ఆన్లైన్కు సంబంధం లేదు. ముందు నెలలో గతంలో ఉన్నటువంటి 2-3 నెలలు వచ్చినటువంటి బిల్లుకి 20-30 రూపాయలు తేడా ఉంది, కానీ ఈ ఒక్క నెలలోనే దాదాపు 3 రెట్లు, ఆ 300 రూపాయలు వచ్చే బిల్లు 1200 రూపాయలు వస్తుందంటే ఏ విధంగా పేదవాడి రాష్ట్రంలో బతికే అవకాశం ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఫ్యాన్కు ఓటు వేసినటువంటి వాళ్ళు కూడా ఫ్యాన్ వేసుకునే పరిస్థితులు ఈ రాష్ట్రంలో లేరు అనేది జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించాల్సిన అవసరం ఉందని చెప్పి ఖచ్చితంగా నేను నిర్ణయాన్ని ఉపసంహరించుకొని కరెంటు బిల్లులు పెంచక తగ్గించకపోయినా పర్లేదు, కానీ పెంచకుండా దాన్ని అలాగే కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మరొకసారి విన్నవిస్తూ, ఈ కరోనా టైంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ 3 నెలల కరెంటు బిల్లులు పూర్తిగా రద్దు చేసి ప్రజల మీద భారం తగ్గించాలని చెప్పి ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఆధ్వర్యంలో తెలుగుదేశం జెండాతో చంద్రబాబు నాయుడు గారి అజెండాతో ఖచ్చితంగా మేము ప్రజలను కాపాడి ప్రజల పక్షాన ఉండే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. కరోనాలో సోషల్ డిస్టెన్స్ పాటించాలి, సబ్స్టేషన్ల ముందుకు పోయి ధర్నాలు నిర్వహించకూడదనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణగా క్యాంప్ కార్యాలయంలోనూ ఇళ్లలోనూ ఈ కార్యక్రమం నిర్వహించాం. ఖచ్చితంగా ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయకపోయినా పర్లేదు, కానీ ప్రజల మీద కొంచెం కనికరం చూపించి ఈ 3 నెలలు కరోనా ఉన్నటువంటి టైంలో మొత్తం కరెంటు బిల్లులు రద్దు చేసి ప్రజలకు ఊరట కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ, కేంద్ర ప్రభుత్వం 1000 రూపాయలు డబ్బులు ఇచ్చింది, దానికి అదనంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు కల్పించాయి. ఈ ప్రభుత్వం 1 రూపాయి కూడా ఇవ్వలేదు. కనీసం వీళ్ళ వంతుగా కరెంటు బిల్లులు అన్నా కూడా కరెంటు బిల్లులు లేకపోకుండా రద్దు చేసి 3 నెలలు ప్రజలపైన భారం తగ్గించి కొంచెం జీవనోపాధికి ఉపాధి కల్పించే విధంగా ఉండాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫు డిమాండ్ చేస్తున్నాం.
ఇప్పుడే మనం బిల్స్ అన్ని ఇవన్నీ చూస్తే జనవరి నెలలో 300 రూపాయలు వచ్చింది, ఫిబ్రవరి నెలలో 300 రూపాయలు వచ్చింది, అదే మార్చి ఏప్రిల్ కి వచ్చేపాటికి 4 రెట్లు వచ్చింది, 1500 1600 వస్తాంది, 2000 రూపాయలు వస్తాంది. అది ఏమి ఎలా బిల్లింగ్ చేస్తున్నారు అర్థం కాలేదు. ఇప్పుడే ఒకటి చూసాం, ఒక బిల్ అయితే 2200 రూపాయలు ఒక నెలకు బిల్ వస్తే ఆన్లైన్లో చూస్తే అది మరి ఒక 100 రూపాయలు పెరిగిపోయింది. అంటే ఇచ్చిన బిల్లుకు ఆన్లైన్కు సంబంధం లేదు. ముందు నెలలో గతంలో ఉన్నటువంటి 2-3 నెలలు వచ్చినటువంటి బిల్లుకి 20-30 రూపాయలు తేడా ఉంది. కానీ ఈ ఒక్క నెలలోనే దాదాపు 3 రెట్లు, ఆ 300 రూపాయలు వచ్చే బిల్లు 1200 రూపాయలు వస్తుందంటే ఏ విధంగా పేదవాడి రాష్ట్రంలో బతికే అవకాశం ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఫ్యాన్ ఓట్ వేసినటువంటి వాళ్ళు కూడా ఫ్యాన్ వేసుకునే పరిస్థితులు ఈ రాష్ట్రంలో లేరు అనేది జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించాల్సిన అవసరం ఉందని చెప్పి ఖచ్చితంగా నేను నిర్ణయాన్ని ఉపసంహరించుకొని కరెంటు బిల్లు పెంచక తగ్గించకపోయినా పర్లేదు కానీ పెంచకుండా దాన్ని అలాగే కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మరొకసారి విన్నవిస్తూ, ఈ కరోనా టైంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ 3 నెలల కరెంటు బిల్లులు పూర్తిగా రద్దు చేసి ప్రజల మీద భారం తగ్గించాలని చెప్పి ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను.